నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. నాగార్జున సాగర్ లో టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమా కొట్టారు. నల్గొండ జిల్లాలో రేవంత్ సమావేశం అక్కర్లేదని కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయినా రేవంత్ నల్గొండ జిల్లాకు వచ్చి తీరుతానని షెడ్యూల్ రెడీ చేయాలని డీసీసీని ఆదేశించారు. నేతల ఆధిపత్య పోరు మంచిది కాదనుకున్న జానారెడ్డి జోక్యం చేసుకుని ఉత్తమ్ కోమటిరెడ్డిలతో మాట్లాడారు. మధ్య మార్గంగా ఓ వ్యూహాన్ని అమలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయించారు. దాంతో వివాదం సద్దుమణిగిన సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా కొట్టగా ఉత్తమ్ మాత్రం హాజరవుతున్నారు. కోమటిరెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమా కొట్టారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ అందుబాటులో ఉన్నారు. నాగార్జున సాగర్ సభ దగ్గర నుంచి వెంకటరెడ్డి అందుబాటులో ఉన్నారు, అలాగే గాంధీ భవన్ నుంచి చారి గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా నాగార్జున సాగర్ సభ వద్దకు వెళ్దాము. వెంకటరెడ్డి, రఫీ, ఏదైతే నాగార్జున సాగర్ లో టీపీసీ చీఫ్ ఏదైతే రేవంత్ రెడ్డి సభ సన్నాహక సభ రాహుల్ గాంధీ 6వ తేదీన రానున్నటువంటి నేపథ్యంలో కూడా సన్నాహక సభను ఇక్కడ ఏదైతే నాగార్జున సాగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే వేదిక వద్ద ఉన్నామో చూడొచ్చు, ఇక్కడ వేదిక సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఈ సభ కూడా నిర్వహించనున్నారు. అయితే 2 రోజుల క్రితమే ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నప్పటికీ కూడా ఏదైతే కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, దీనికి సంబంధించి బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అవసరం లేదని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా తగ్గేదే లేదన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి డీసీ అధ్యక్షుడికి ఏదైతే సమాచారం ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ లో సమావేశం నిర్వహించి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగనారెడ్డి నేతృత్వంలో కూడా నాగార్జున సాగర్ లో సభను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికైతే ఎవరైతే రానటువంటి పరిస్థితి, మరి కాసేపట్లోనే పెద్ద సంఖ్యలో ఇక్కడకు కాంగ్రెస్ శ్రేణులు రానున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రానున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్ అయితే రానని చెప్పాడు, నితిన్ గడ్కరీ ప్రోగ్రామ్ ఉందని చెప్పడం కూడా జరిగింది. ఇక ఏదైతే ఒకగానొక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఈ సభకు సంబంధించి ఎలాంటి ఏదైతే సందేశాన్ని కూడా పంపనటువంటి పరిస్థితి ఉంది. ఇక అసలు వీళ్లకు ఆహ్వానాలు పంపారా లేదా, సీనియర్లకు ఎవరెవరు వస్తారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ డీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సమావేశానికి ఎవరెవరు వస్తున్నారు, ఏంటి అసలు సమావేశానికి అందరిని పిలవడం జరిగింది. అందులో వెంకటరెడ్డి గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్లో నేను మాట్లాడడం జరిగింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాచారానికి వస్తున్నారు. గవర్నర్ పెద్దలు జగన్ రెడ్డి గారు కూడా అందరికీ మెసేజ్ పంపడం జరిగింది, అందరు కూడా వస్తున్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ వేళ రాహుల్ గాంధీ వరంగల్లో జరిగే సమావేశానికి ప్రిపరేటరీగా ఇక్కడ జన సమీకరణ కోసం రేవంత్ రెడ్డి గారు పెట్టి సమీక్షకు మనం 27వ తారీఖున వాయిదా ఎందుకు పడింది అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అందరికీ టైం లేక పడింది. ఇవాళ ఈ టైంకు ఇవాళ ఈ రోజు టైం ఉంది కాబట్టి వాళ్ళందరం కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అది కూడా జగన్ రెడ్డి గారి అధ్యక్షతన చేస్తున్నాం. అంటే ఎన్ని గంటల నుంచి సమావేశం, ఎన్ని గంటల వరకు ఉంటుంది, ఎట్లా ఉంటుంది సమావేశం, ఉద్దేశం ఏంటి, అంటే ఎవరు వస్తారు? 11 గంటల నుంచి 1 గంట వరకు సమావేశం ఉంటుంది. తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరు కూడా వస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎట్లా ఉంది అంటే ఇప్పటికే కోమటిరెడ్డి రానని చెప్పడం జరిగింది, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు, అంటే వారితో మాట్లాడినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులను పంపిస్తానన్నారు, ఏమన్నారు? వెంకటరెడ్డి గారు మొన్న టైం ఉంటే వస్తా అని చెప్పినారు. తర్వాత ఇలా గడ్కరీ మీటింగ్ ఉందని చెప్పేసి మనకు పొద్దున ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నాకు రావడం తీరట్లేదు అని చెప్పి జానారెడ్డితో పాటుగా మన దామోదర్ రెడ్డి గారు వస్తున్నారు. తర్వాత 3 జిల్లాల అధ్యక్షులు, 3 జిల్లాల అధ్యక్షులు వస్తున్నారు. ఆ తర్వాత జగారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మా గీతారెడ్డి గారు వస్తున్నారు. తర్వాత పెద్దలు గవర్నర్ జగన్రెడ్డి గారు ఈ మీటింగ్ మొత్తం లీడ్ చేస్తా ఉన్నారు. అంటే మీకు రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారా, అంటే మొన్న క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్, ఆ తర్వాత మీకు ఏం చెప్పారు, ఎట్లాంటి ఏర్పాట్లు సంబంధించి ఏమన్నారు రేవంత్ రెడ్డి? నేను మీటింగ్కి వస్తున్నాను, మీరు జగన్రెడ్డి గారు చెప్పినాను కాబట్టి ఏర్పాట్లు చేయమని చెప్పి నిన్న కాక మన ఫోన్లో చెప్పడం జరిగింది. అందరికి సమాచారం వారు చెప్పిన ప్రకారం అందరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, వారు ఏమైనా చెప్పారా అండి ఈ సభకు ఏర్పాటు చేయదు అట్లా ఏదన్నా అన్నారు? అట్లేం చెప్పలేదు, సభ ఏర్పాటు చేయమని ఏం చెప్పలేదు, సభ ఏర్పాటు చేయమని చెప్పినారు. అందరూ మీటింగ్ చేయండి, మనం జన సమీకరణ చేయాలని చెప్పి చెప్పినారు, అందరూ చెప్పినారు. ఎంతమంది వస్తారు సుమారుగా?
ఇక్కడ 2-3 వేల మంది రావచ్చు. ప్రస్తుతమైతే ఏదైతే మీటింగ్ సంబంధించి ఏదైతే హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరతారని ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా డీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ చెప్పినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో పాటుగా ఏదైతే దామోదర్ రెడ్డి రానున్నారు. అయితే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి రానున్నారని చెప్పడం జరిగింది. ఇక ఒకగానొక ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి కూడా తమ ఫోన్లో సమాచారం ఇచ్చామని చెప్పి కూడా శంకర్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి రానని డుమ్మ కొడుతున్నట్టుగా కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. తమకు సంబంధించినటువంటి నాయకులను ఎవరైతే లోకల్లో ఉన్న లీడర్స్ అయితే నేను పంపిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి పీసీ పర్యటన మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటిసారి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, ఇక్కడ ఆయన పర్యటన అవసరం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా తగ్గేదే లేదన్నట్టుగా కూడా డీసీ సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. సో ప్రస్తుతం నాగార్జున సాగర్ సభా ప్రాంగణం దగ్గర